హలో అండి, నమస్తే. ఈరోజు నేను మోటర్ అయితే తెచ్చుకున్నాను. కాళ్ళతో తొక్కడం ఇబ్బంది అవుతుంది, కష్టమవుతుంది స్టిచ్చింగ్ చేయడానికి. నా బ్లౌజులు నేనే కుడతాను, వేరే వాళ్ళు ఎవరు అయితే కుట్టను. నా వరకే నేను కుట్టుకొని ఇంట్లో పని అంతా చేసుకునే సరికే సరిపోతుంది. బ్లౌజులు బయట కుట్టడానికి అయితే కాదు. నావైతే డ్రెస్సులు కానీ బ్లౌజులు అయినా ఏవైనా నావైతే నేను కుట్టుకుంటాను. ఇంట్లోకి సంబంధించినవి కూడా చాలా వీడియోస్ చేశాను, కావాలనుకుంటే బ్యాక్కి వెళ్ళి చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోటారు ఎంత అయింది, ఏంటి, ఎలా ఫిట్ చేయాలనేది అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. తెలియని వారికి అయితే ఒక అవగాహన ఉంటుంది. మోటార్ కొనుక్కోవాలనుకునే వారికి కూడా ఎంత రేట్ అనేది అయితే తెలుస్తుంది కదా, అందుకని లాస్ట్ వరకు అయితే చూడండి. పాదం దగ్గర ఇది కాలుతో ప్రెస్ చేస్తే మనకి కుట్టు అనేది వస్తుంది. మోటార్ ఇది, ఇప్పుడు దీన్ని ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఈ చక్క మనము కాలుకి అదే మనం తొక్కుతాం కదా, తొక్కిన దగ్గర తాడు కడతాము. ఆ తాడు తీసేసి ఈ మోటార్ కొన్ను మిషన్ చక్రంకి వీలుకి అయితే పైన అదే ఇట్లా తల దానికి తగిలించి అటాచ్ చేసాము. రబ్బరు అదే బెల్ట్ అటాచ్ చేసి ఈ చూడండి, ఇక్కడ ఒక బోల్ట్ ఉంటుంది. ఆ మోటార్కును మోటార్కి ఉంటుంది, మిషన్కి ఉంటుంది. ఆ రెండింటిని జాయింట్ చేసి ఇలా బోల్ట్ అయితే ఫిట్ చేసుకోవాలి. గట్టిగా ఇలా ఫిట్ చేసుకోవాలి. కొంచెం మోటార్ ఇలా ఎత్తి పట్టుకోవాలి. ఒకరు ఎత్తి పట్టుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది. ఇలా ఒకరు పట్టి ఇలా టర్న్ స్క్రూడ్రైవర్తో టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకుంటే మనకి బెల్ట్ పెట్టాం కదా, మనం అక్కడ కాలుతో ప్రెస్ చేస్తే ఈ బెల్ట్ తిరిగి మోటార్కి కరెంట్ ఉంటుంది కదా, కరెంటుతో ఆ కుట్టు అయితే ఈ మంచిగా వస్తుంది. తాడు అవసరం లేదు, కాలుతో తొక్క అవసరం లేదు. మేమైతే ఈ కాలుతో తొక్క అవసరం లేదని తాడైతే కట్ చేసేసినాము. ఫస్ట్ ఉండే బెల్ట్ అది ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు, అది ఉంచుకోవచ్చో కూడా తెలియదు, అందుకని అది కట్ చేసి ఇదైతే ఫిట్ చేసాము. మిషన్కి మాత్రం మోటార్ ఉండాలండి, మనం కుట్టుకున్నా వేరే వాళ్ళు కుట్టినా కానీ కాళ్ళు నువ్వు ఇప్పుడు తొక్కితే చాలా నొప్పి వస్తుంటాయి. ఒక బ్లౌజ్ కుట్టామంటే కాళ్ళు నొప్పి వస్తుంది, అందుకని తెచ్చేసుకున్నాను. నేను ఆర్డర్ చేద్దామని మీషోలో చూస్తే ఒక్కొక్కరు దానికైతే మంగళహారతులు పట్టి పూజలు చేశారు. నేను కూడా కొంచెం బొట్లు పెట్టి అగరబత్తి అయితే వెలిగించాను భయంకి, ఎందుకంటే మిషన్ కూడా కొంచెము భయం అవుతుంది కరెంట్ కదా, కరెంట్ అనేసి అగరబత్తి వెలిగించి అయితే నేను కూడా బొట్టు పెట్టాను. మేము మీషోలో ఆర్డర్ చూసేటప్పుడు ఫుల్ నవ్వుకున్నాము, దీనికి కూడా పూజలు చేస్తారని. కొందరు అయితే దీపాలు వెలిగించి ప్రసాదం పెట్టి హారతి కూడా పెట్టారు. చెయ్యొచ్చు, తప్పులేదు, ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది కరెంట్ కాబట్టి. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, చూడండి ఇలా ప్రెస్ చేసుకోవాలి. మాకు ప్లగ్కి వైరు చిన్నగా వచ్చింది, మేము ఇంకో కొంచెం వైర్ తెచ్చి అటాచ్ చేసుకొని కిందకి కాలుతో ప్రెస్ చేసే విధంగా చూసుకోవాలి. ఇప్పటికైతే ఇలా కొంచెమే పైకి వచ్చింది కాబట్టి ఇలా పైన పెట్టి ప్రెస్ చేసి కుట్టాను కొంచెం. ఈ మోటార్ వచ్చేసి మాకు 1000 రూపీస్ అయ్యింది, 1100 అడిగితే 1000 ఇచ్చాము. ఇలా చిన్న క్లాత్ అయితే ఫస్ట్ రోజు కదా అని ట్రై చేశాను. ఇలా ఇలా మెల్లగా ప్రెస్ చేసుకుంటూ తీస్తుండాలి, ఎందుకంటే అది చర్రన వెళ్ళిపోతుంది. ఒక ఆమెకైతే నేను ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఇలా వెళ్తూ వెళ్తుండగా క్లాత్తో చేయి కూడా వెళ్ళి చూపుడు వేలు మధ్యలోకి సూది అటుకి ఇటు వచ్చింది. అమ్మో, తీయడానికైతే ఫుల్ భయం అయ్యింది, ఎందుకంటే మళ్ళీ అదంతా స్క్రూడ్రైవర్తో ఇప్పి ఆ సూది తీసి హాస్పిటల్కి తీసుకెళ్ళి వేల్లో నుంచి సూది అయితే తీసారు. అందుకే భయంకి కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా మెల్లమెల్లగా ప్రెస్ చేసుకుంటూ స్లో చేసుకుంటూ స్లో 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 మీద మనమైతే కుట్టుకోవాలి. ఫస్ట్ పెద్దగా ఒకటేసారి మనము ఎక్కడో మైండ్ పెట్టి అయితే కుట్టకూడదు, చాలా డేంజరు. చేతులు కూడా కొంచెం దగ్గరలో ఉన్నప్పుడు కూడా కుట్టకూడదు. నాకు మొదలే నిన్న కళ్ళతో చూసేసాను కాబట్టి ఫుల్ భయం అయింది, అందుకు
కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇప్పుడు వైర్ అగోండి, వైర్ అయితే అటాచ్ చేసాం పైకి, కిందకైతే ప్లగ్ ప్లాస్టర్ అంటించేసి ఇక పైకైతే వైర్ పెట్టాము. ఇప్పుడు కాలు దగ్గరకు కూడా అందుతుంది, ఈజీగా కుట్టుకోవచ్చు. కొంచెం స్లో చేసుకొని ఫస్ట్ కుట్టే వాళ్ళు అయితే నెమ్మదిగా మెల్లగా అబ్జర్వ్ చేసుకొని కుట్టాలి, ఎందుకంటే మనం కాలు పెట్టి ఒక్కసారి వచ్చేసినాం అనుకోండి ఒకవేళ చేయి దగ్గరకున్నా ఇబ్బంది అవుతుంది, అందుకని జాగ్రత్తగా కుట్టుకోవాలి. నేను పిల్లో కవర్స్ అయితే ఫస్ట్ ఒక కవర్ కుడదామని కుట్టాను, 2-3 సార్లు ఒక క్లాత్ కుట్టాను, కుట్టిన తర్వాత పిల్లో కవర్ కుట్టాను. నెమ్మదిగా చూసుకుంటూ కుట్టుకోవాలి. చూసేవాళ్ళకి ఈజీ అనుకుంటాం కానీ ఏది ఈజీ కాదు, ఎందుకంటే భయం. చేతులు మాత్రం దగ్గర అయితే పెట్టి మాత్రం కుట్టద్దు, చూసుకొని అబ్జర్వ్ చేసుకొని కుట్టాలి. కుడితేనే మనకి ఆ కుట్టు అనేది మంచిగా వస్తుంది, మనకి ఏ రిస్క్ ఉండదు. చూసారు కదా, ఈ వీడియో అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.